Hi viewers, this is Bikshapati, Current Affairs, Science and Technology Faculty, Hyderabad. Welcome to Satya Online IAS Academy. Previous classes lo Current Affairs lo bhaganga 2018 lo nelala variga సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పరిణామాలపైన మనము గత క్లాసులో అధ్యయనం చేస్తున్నాం. గత క్లాసెస్లో 2018 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అధ్యయనం చేశాం. ఈరోజు క్లాసులో ఈ సెషన్లో 2018 ఏప్రిల్లో జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక పరిణామాలపైన అధ్యయనం చేద్దాం. భారతదేశంలో బొగ్గు యొక్క నాణ్యతను పరిశీలించడం, ఈ బొగ్గు సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో పారదర్శకత గురించి భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి యాప్ ఏంటంటే ఉత్తమ్ అనే యాప్ను ప్రారంభించింది. భారతదేశంలో బొగ్గు యొక్క నాణ్యతను పరిశీలించడం, థర్మల్ విద్యుత్కు ఉపయోగించే బొగ్గు యొక్క నాణ్యతను పరిశీలించడం, బొగ్గు కొనుగోలు విషయంలో పారదర్శకతని, ట్రాన్స్పరెన్సీని అభివృద్ధి చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి యాప్ ఉత్తమ్ యాప్. సో అలా అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఉత్తమ్ యాప్ దేనికి సంబంధించింది అంటే బొగ్గు కొనుగోలులో బొగ్గు యొక్క నాణ్యత యొక్క విషయంలో తెలుసుకోవడానికి సంబంధించిందని చెప్పవచ్చు. సో ఇది ఉత్తమ్ యాప్ అబ్జర్వేషన్, ఉత్తమ్ యాప్ అబ్జర్వేషన్ అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఆఫ్ మైరిట్ కోల్. అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ అసెస్మెంట్ అండ్ ఆఫ్ మైరిట్ కోల్స్ అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఆఫ్ మైరిట్ కోల్. సో అదొకటి మనకి ఇంపార్టెంట్ విషయంగా ఉంది, ఉత్తమ్ యాప్. సో అది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భాగంగా ఇలాంటి పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భీమ్ యాప్ అంటాం. గతంలో మన దేశంలో ఆన్లైన్ నగదు రహిత లావాదేవీని ప్రోత్సహించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి యాపే, రూపొందించిన యాపే భీమ్ యాప్. భీమ్ యాప్ అంటే నగదు రహిత లావాదేవీల గురించి భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. మహిళల భద్రత గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి యాప్ అభయం యాప్. మహిళల భద్రత గురించి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించిన యాప్ శక్తి యాప్. లైక్ దట్ ఇది కూడా యాప్, ఉత్తమ్ యాప్. ఇది బొగ్గు యొక్క నాణ్యతను, బొగ్గు కొనుగోలు విషయంలో ఓకేనా పారదర్శకతను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన యాపే ఉత్తమ్ యాప్. ఏప్రిల్ 12, 2018 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, పిఎస్ఎల్వి సి 41 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అది మనకు అడగడానికి ఆస్కారం ఉంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఇది ఒక ఉపగ్రహం పేరు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్గా దీన్ని పిలుస్తాం. మరి ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇది నావిగేషన్లో ఉపయోగపడుతుంది అంటే మార్గాన్ని సూచించడంలో, రక్షణ వ్యవస్థకు సంబంధించిన మార్గాన్ని సూచించడంలో ఇది నావిగేషన్ ఉపయోగపడుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ అనే ఉపగ్రహం PSLV C-41 ద్వారా ఈ ఒక ఉపగ్రహాన్ని పంపించారు ఏప్రిల్ 12, 2018. సో ఇది మనకు అంశం గుర్తుపెట్టుకోవచ్చు. ఏప్రిల్ 12 అనేది ఒక అంతరిక్ష రంగంలో ఒక మైలురాయి జరిగింది ఆ రోజు అంతర్జాతీయ పరంగా. 1961 ఏప్రిల్ 12న రష్యా దేశానికి చెందినటువంటి యూరీ గాగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినటువంటి తొలి వ్యక్తిగా ఆ విధంగా గుర్తింపు పొందాడది 1961 ఏప్రిల్ 12. ఇదే ఏప్రిల్ 12న PSLV C-41 ద్వారా ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహము ఐఆర్ఎన్ఎస్ఎస్ ఐఆర్ఎన్ఎస్ఎస్
1A IRNSS, 1A ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గా పిలుస్తాం. నావిగేషన్ అంటే నావిక మార్గం, సారీ మార్గం కాదు అనమాట. రక్షణ రంగంలో మరి మార్గాలు, వైమానిక రంగంలో ఒక మార్గం అనేది ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఉపయోగపడేది నావిగేషన్ అంటాం. మరి నావిగేషన్ మనం గమనించినట్లయితే మనం ప్రపంచ వ్యాప్తంగా పేరున్నటువంటి జీపీఎస్ అనే నావిగేషన్ వాడేవాళ్ళం. జీపీఎస్, ఈ జీపీఎస్ అనే నావికా మార్గం అనేది, ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది అమెరికా దేశానికి చెందింది. జీపీఎస్ అంటాం, అమెరికా దేశానికి చెందినటువంటి నావిగేషన్ సిస్టమ్ జీపీఎస్. మనం కూడా తరచుగా వాడుతూ ఉంటాం జీపీఎస్ అని. కానీ జీపీఎస్ అనేది ఒక నావిగేషన్ సిస్టమ్ అనేది అమెరికా దేశానికి చెందింది. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, వ్యూయర్స్ తెలిసింది మీకు. కానీ మన భారత రక్షణ అవసరాలకి మనము, ఓకేనా, మన భారత రక్షణ అవసరాలకి ఇస్రో డిఆర్డిఓ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి మన నావిగేషన్ సిస్టమ్ పేరు గుర్తుపెట్టుకోవాలి వ్యూయర్స్ ఏంటంటే గగన్ అంటాం. మరొక పేరు దీనికి నావిక పిలుస్తారు, నావిక అంటాం, నావిక్ లేదా గగన్. మన భారత రక్షణ అవసరాలకి డిఆర్డిఓ ఇస్రో సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి ఒక నావిగేషన్ సిస్టమ్ పేరు నావిక్ లేదా గగన్ గా పిలుస్తూ ఉంటాం. మరి నావిక్ అంటే అబ్రివేషన్ లేకున్నా గగన్ మాత్రం అబ్రివేషన్ ఉంది. గగన్ అంటే అర్థం ఏంటంటే గగన్ అంటాం, గగన్ అంటే జీపీఎస్ ఎయిడెడ్, జీపీఎస్, జి అంటే జీపీఎస్ ఎయిడెడ్, ఎయిడెడ్ దీనికి సహకారం ఇస్తారు, ఎయిడెడ్ జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటేషన్, జియో అగ్మెంటేషన్, జియో అగ్మెంటేషన్ నావిగేషన్ అంటారు, జియో అగ్మెంటేషన్ నావిగేషన్ గా పిలుస్తారు, జియో అగ్మెంటెడ్ అగ్మెంటేషన్ నావిగేషన్ గగన్. వ్యూయర్స్ గమనించాలి మీరు, గగన్ ఒక అబ్రివేషన్ అడగవచ్చు. గగన్ అనేది ఏంటని తెలుసు మనకు, గగన్యాన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. 2022 నాటికి అంతరిక్షంలో ఇస్రో చేయనున్న, భారత అంతరిక్ష పరిశోధన చేయనున్నటువంటి పరిశోధన సంస్థ చేయనున్న మానవ సహిత యాత్ర పేరు గగన్యాన్. మానవ సహిత యాత్ర పేరు గగన్యాన్, ఇది గగన్. గగన్ అంటేది నావిక మార్గం, నావిగేషన్, నావిగేషన్ అంటాం, నావిగేషన్ గగన్ అంటాం. గగన్ అనగా జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటేషన్ నావిగేషన్ అంటాం. నావిగేషన్ విమానాలు రాకపోకల విషయంలో కానీ, మన ఫోన్లలో కానీ, స్మార్ట్ ఫోన్లలో కానీ వాడుతూ ఉంటాం. ఇది నావిగేషన్ సిస్టమ్ గా మనం పిలుస్తూ ఉంటాం. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎలా వెళ్ళాలనే విషయాన్ని అది మనకు సూచిస్తుంది, అది నావిగేషన్ అంటాం గగన్. సో ఇది ఒకటి విషయం తెలుసుకోవాలి. మరి రష్యా దేశం యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటంటాడు, అమెరికా దేశం యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు జీపీఎస్ అయితే మన భారతదేశం యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు నావిక్ లేదా గగన్ అంటే, మరి రష్యా దేశం యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు అది గ్లోనాస్ అంటారు. గ్లోనాస్, గ్లోనాస్ అనేది ఏ దేశ నావిగేషన్ సిస్టమ్ పేరు అంటే అది ఒక రష్యా దేశం యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు గ్లోనాస్, గ్లోనాస్. దీంతో పాటుగా ఇటలీ దేశం ఆ దేశం కూడా సొంతంగా తన యొక్క నావిగేషన్ సిస్టాన్ని తయారు చేసుకుంది. ఇటీవల కాలంలో ఇటలీ దేశం తయారు చేసుకున్నటువంటి నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటంటే అది గెలీలియో, గెలీలియో అనే నావిగేషన్ సిస్టాన్ని తయారు చేశారు. గెలీలియో పేరొందినటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త మనకు తెలుసు గెలీలియో, ఆయన అతని పేరుపైనే ఒక నావిగేషన్ సిస్టమ్ ప్రారంభించారు గెలీలియో. ఇటీవల కాలంలో ఇటలీ దేశం తయారు చేసుకున్నటువంటి సొంత నావిగేషన్ సిస్టమ్ పేరు గెలీలియో, గెలీలియో. సో ఇలాంటి అంశాన్ని మనము సైటాస్ గా అధ్యయనం చేయవలసి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది మనం తెలుసుకోవాలి. ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే అబ్రివేషన్ ఏంటి, పిఎస్ఎల్ అంటే మనం తెలుసుకున్నాం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గా అంటాం. ఇక తర్వాత క్రమంలో ఈ April 2018 లో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఐసీఎంఆర్ కి కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు బలరామ్ భార్గవ. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి ఒక గొప్ప పరిశోధన సంస్థ ఐసీఎంఆర్. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్. ఇలాంటి పేరు ఉన్నటువంటి ఐసీఎంఆర్ సంస్థకి కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు, కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు, ఐసీఎంఆర్ కొత్త డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు బలరామ్ భార్గవ.
బలరామ్ భార్గవ. ఎందుకు ఈ నియామకం అవసరం వచ్చిందంటే, ఐసీఎంఆర్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి సౌమ్య స్వామినాథన్, సౌమ్య స్వామినాథన్ ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. అంటే ఐసీఎంఆర్ కి డైరెక్టర్ గా జనరల్ గా పనిచేస్తున్నటువంటి సౌమ్య స్వామినాథన్ డబ్ల్యూహెచ్ఓకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా నియమితులు కావడం వల్ల ఆ పోస్ట్ ఖాళీ కావడం వల్ల ఐసీఎంఆర్ కి నూతన డైరెక్టర్ జనరల్ గా బలరామ్ భార్గవ నియమితులు కావడం జరిగింది. సో అంశం గమనించాలి. ఒకసారి డైరీ, ఇటీవల కాలంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఈ బిట్టిన చూశాను. ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన భారతీయ మహిళ ఎవరని అడిగాడు. ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓకి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన భారతీయ మహిళ ఎవరంటే సౌమ్య స్వామినాథన్. మనందరికి తెలుసు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి ఇలాంటి ప్రపంచ ఆరోగ్య సంస్థకి మన భారతీయ మహిళ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తుంది ప్రస్తుతం. అయితే గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి డబ్ల్యూహెచ్ఓకి డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన భారతీయ మహిళ ఉన్నారు. ఆమె రాజకుమారి అమృత్ కౌర్. సో ఆ కోణంలో కూడా తెలుసుకోవాలి. రాజకుమారి అమృత్ కౌర్ డబ్ల్యూహెచ్ఓకి ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్ గా నియమితులైనటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు రాజకుమారి అమృత్ కౌర్. రాజ్కుమార్ అమృత్ కౌర్ యొక్క మరో ప్రత్యేకత ఉంది వ్యూయర్స్. రాజ్కుమార్ అమృత్ కౌర్ భారతదేశంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన తొలి మహిళ. రాజ్కుమార్ అమృత్ కౌర్ మరి కేంద్రంలో ఆమె ఏ పోర్ట్ఫోలియో విభాగంలో పనిచేశారు, ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నారంటే ఆమె కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు రాజకుమారి అమృత్ కౌర్. సో ఆ కోణం బిట్స్ ని మనము ఆ విధంగా డెవలప్ చేసుకునే పరిస్థితికి రావాలి. అప్పుడు కాంపిటేటివ్ లో మనము మిగతా వారికి మనకి కొంచెం వేరియేషన్ ఆ విధంగా అభివృద్ధి అనేది ఉంటుంది. సో మరి ప్రస్తుత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటారు? ప్రస్తుత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా లేదా ఇతను జేపీ నడ్డా. ప్రస్తుతము ఏ శాఖ మంత్రి అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. సో ఇది మరి ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న భారతీయ మహిళ సౌమ్య స్వామినాథన్. గతంలో భారతదేశంలోని మరి ఏక శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థకి డైరెక్టర్ జనరల్ గా పనిచేశారంటే ఐసీఎంఆర్ అంటే ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గా మనం చెప్తాం. ఈమెనే మన సౌమ్య స్వామినాథన్ గారు ఎవరు అంటే ఈమె మన జాతీయ అర్ధవిప్లవ పితామహుడు, భారతదేశ అర్ధవిప్లవ పితామహుడుగా పేరు పంచినటువంటి ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్గా పేరు గాంచిన ఎంఎస్ స్వామినాథన్ గారి కూతురే సౌమ్య స్వామినాథన్. సో ఆ అంశం మనం తెలుసుకోవాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ఐసీఎంఆర్ కి డైరెక్టర్ జనరల్ గా కొత్తవారు బలరామ్ భార్గవ ఆ విధంగా నియమితులయ్యారు. అయితే ఇటీవల కాలంలో మరొక అంశం మనకి ఏప్రిల్ 2018 లో రావడం జరిగింది. మన భారతదేశంలో ఆహారం సంబంధించినటువంటి నాణ్యతను చూడడం, భారతదేశంలో ఆహార నాణ్యతలో ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే విషయం పైన ఆ విధంగా అధ్యయనం చేసి సూచించే సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ అండ్ సేఫ్టీ
స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే ఫుడ్ అనేది సేఫ్టీగా ఉండాలి, భద్రతగా ఉండాలంటే ప్రమాణాలతో ఉండాలి, దాంతో పాటుగా అది స్టాండర్డ్స్ ఉండాలి, ప్రమాణాలు మెయింటైన్ చేసి ఉండాలి. తర్వాత అది ఓకేనా, అథారిటీ ఆఫ్ ఇండియా వాటిని చూసే సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ. మరి ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఏ అనే సంస్థ ఏం చేసింది ఈ విషయాన్ని మీకు గమనిస్తే, మన దేశంలో ఈరోజు డి విటమిన్ లోపంతో బాధపడే వాళ్ళు చాలా ఉన్నారు. డి విటమిన్, విటమిన్ డి అంటారు, విటమిన్ డి. మరి విటమిన్ డి లోపంతో బాధపడే వారికి మరి పర్టికులర్గా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదో ఆ విధంగా బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఓకే, ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా స్కూల్స్ ఆ విధంగా ఒక మనకి కాంక్రీట్ జంగల్ లాగా ఉంటున్న పరిస్థితి. ఆ పిల్లలు ఆ విధంగా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డి విటమిన్ సంబంధించిన సన్షైన్ విటమిన్ అంటాం దీన్ని, డి విటమిన్ ని ఆ సూర్యుడి యొక్క శక్తి ద్వారా ఆ విధంగా మనం తీసుకుంటాం కాబట్టి అది తీసుకోలేకపోతున్నారు, అంటే మెకానికల్ వర్క్ లో భాగంగా. సో అందుగురించి ఈ ఎఫ్ఎస్ఎస్ఐ ఎఫ్ఎస్ఎస్ఏ అనే సంస్థ ఏం చేసిందంటే, పర్టికులర్గా పాఠశాలల్లో ఏదైతే నగరాల్లో ఉండే పాఠశాలల్లో గ్రామీణ స్థాయిలో ఉండే పాఠశాలల్లో ఓకేనా మనకి ఆ సూర్యశక్తిని మనం తీసుకుంటాం, ఈ యొక్క పట్టణాలు ఉండే సంబంధించిన ప్రాంతాల్లో ఓకేనా ఈ అవర్స్ ని ఏదైతే మార్నింగ్ అవర్స్ లో ఒక 11 to 1 మధ్యలో ఆ విధంగా ఇక్కడ ఉండాలంటే సూర్యుడి యొక్క సంబంధించిన ఆ విధంగా సౌరశక్తికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి సూచించారన్నమాట. అది ఎఫ్ఎస్ఎస్ఏ అనే సంస్థ, దీన్ని ప్రాజెక్ట్ దూప్ అంటారు. ఈ ప్రాజెక్ట్ దూప్ లో భాగంగా మరొక అంశం ఉంది ఓకేనా, మరి కొన్ని నగరాల్లో విటమిన్ డి టాబ్లెట్స్ ను కూడా ఆ విధంగా అందుబాటులో ఉంచాలి, సరఫరా చేయాలని కూడా ఎఫ్ఎస్ఎస్ఏ అనే సంస్థ సూచించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి ఇలాంటి ఎఫ్ఎస్ఎస్ఏ అనే సంస్థకి ఇటీవల కాలంలో చైర్మన్ గా నియమితులైన వారు పవన్ కుమార్ అగర్వాల్ ఎఫ్ఎస్ఎస్ఏ అనే సంస్థకి నూతన చైర్మన్ గా నియమితులైన వారు పవన్ కుమార్ అగర్వాల్. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఎఫ్ఎస్ఎస్ఏ అనే సంస్థ దేశంలో ఒక ఈ ఆహార లభ్యత విషయంలో ఆహారానికి నాణ్యమైనటువంటి ఆహారాన్ని, భద్రతతో కూడినటువంటి ఆహారాన్ని అందరికి ఇచ్చే ఉద్దేశంతో అందరికి అందుబాటులో ఉంచే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు ద ఈట్ రైట్ మూమెంట్. ఈట్ అంటే తినడం, రైట్ మూమెంట్ అంటే ఒక హక్కుగా మనం భావించాలి, అంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి సరైన ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, తద్వారా మనకి ఏమవుతుందంటే ఓకేనా పనిచేయగలిగే సామర్థ్యం ఉంటుంది అనేది ఒక దాని యొక్క ఉద్దేశం అనమాట. ది ఈట్ రైట్ మూమెంట్ అడగవచ్చు, ది ఈట్ రైట్ మూమెంట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏదంటాడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇలాంటి అడుగుతూ ఉంటాడు. రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఓకేనా మరొక విషయం గమనించాలి, ఈరోజు ఆహార విషయంలో కల్తీ జరుగుతుంది. మరి ఆహార విషయంలో కల్తీ నివారణ గురించి, ఆహార విషయంలో భద్రత ప్రమాణాలు పాటించే విషయంలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అధ్యయనం చేయడానికి ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే శశికిరణ్ కమిటీ. భారతదేశంలో ఆహార నాణ్యతను భద్రపరచుకోవడం, దాంతోపాటుగా ప్రమాణాలు పాటించడం ఇలాంటి అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓకేనా నియమించిన కమిటీ శశికిరణ్ కమిటీ. ఎవరి శశికిరణ్ అంటే గతంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఒక గత ఎన్ఐఎన్ అనే సంస్థకి అతను గతంలో శశికిరణ్ డైరెక్టర్ గా పనిచేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ ఎన్ఐఎన్, నేషనల్
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ అంటారు. ఈ జాతీయ పోషకాహార సంస్థకి, జాతీయ పోషకాహార సంస్థకి ఓకేనా, ఇతను గతంలో డైరెక్టర్ పనిచేశాడు శశికిరణ్. మరి శశికిరణ్ తర్వాత ప్రస్తుతం ఎన్ఐఎన్కి డైరెక్టర్ గా ఉన్నవారు డాక్టర్ యమలత. డాక్టర్ యమలత ఎన్ఐఎన్కి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ న్యూట్రిషన్ అంటాం, న్యూట్రిషన్ అంటాం. సో ఇదే April 2018 ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా మరొక అంశం మనకుంది. ఈరోజు డామన్ డయ్యూ రాయజర్ డయ్యూ భారతదేశంలో 100% సౌరయుత విద్యుత్ని ఉపయోగించుకుంటున్నటువంటి తొలి నగరంగా గుర్తించబడింది డయ్యూ. భారతదేశంలో పగటిపూట వంద శాతం సోలార్ ఎనర్జీని లేదా సౌరయుత విద్యుత్ని ఉపయోగించుకుంటున్న తొలి నగరం ఏదంటే డయ్యూ నగరం అనే విషయం తెలుసుకోవాలి. ఇది మనకు సోలార్ ఎనర్జీ బేస్ పైన మనం తెలుసుకుంటాం. దీంతో పాటుగా భారతదేశంలో మరొక అంశం మనం గమనించినట్లయితే, ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒక కుంశాల్ కిసాన్ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కుంశాల్ ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ ప్రారంభించినటువంటి కుంశాల్ కిసాన్ యోజన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏదంటే, కుంశాల్ కిసాన్ యోజన హిమాచల్ ప్రదేశ్ ప్రారంభించినటువంటి కుంశాల్ కిసాన్ యోజన యొక్క ఉద్దేశం ఏదంటాడు, కిసాన్ అంటే రైతు సంబంధించిందని అర్థం చేసుకోవచ్చు. మరి కుంశాల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ ని ఎంకరేజ్ చేయడం. అంటే దీన్ని మనము ఆర్గానిక్ అగ్రికల్చర్, సేంద్రీయ వ్యవసాయాన్ని మనకి మళ్ళీ ప్రస్తుత కాలంలో మనం ఎలా పిలుస్తున్నామంటే ఓకేనా, ప్రకృతి అంటే శూన్య బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటున్నాం. ZB అంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. వ్యూయర్స్ తెలుసు, మనము గత క్లాస్ లో డిస్కస్ చేశాం, మహారాష్ట్రకు చెందిన సుభాష్ పలేకర్ ఈ శూన్య బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని తయారు చేశారు. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్ లేకుండా, రసాయనిక ఎరువులు లేకుండా, ప్రకృతితో దొరికే పశువుల పేడ అలాంటి వ్యర్థ పదార్థాలను తీసుకొని వ్యవసాయం చేయడము, అది మనకి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ గా పిలుస్తున్నారు. సో అది మరి ఇటీవల కాలంలో ఈ కుంశాల్ కిసాన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. దాని ZB అంటాం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. సో ఇది మరి April 2018 లో భాగంగా మరొక అంశం మనకు ఉంది. అది ఏంటంటే, మన భారతదేశంలో మనకు అందరికి తెలుసు ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపుని మనము నగదు రహిత లావాదేవీలు ఆన్లైన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. మరి భారతదేశంలో ఈ నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించాలి అంటే దాని పైన ప్రచారం చేయాలి. మరి నగదు రహిత లావాదేవీలని ప్రచారం చేయడానికి మరి నీతి ఆయోగ్ అనే సంస్థ, భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ అనే సంస్థ ఈ నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహం పైన, తర్వాత డిజిటల్ చెల్లింపుల పైన ఒకేనా ప్రచారం చేయడానికి ఒక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ని రాయబారిగా నియమించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇతను మనకు తెలుసు ఒక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఓకేనా. నీతి ఆయోగ్ ఇటీవల కాలంలో దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రచారకర్తగా ఎవరు నియమించిందంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్. వ్యూహర్స్ తెలుసు, నవంబర్ 8 2016 మన దేశంలో
రూపాయలు 1,000 రూపాయలు 1,000 రూపాయలు 500 పాత కరెన్సీ నోట్ల రద్దు తర్వాత దేశంలో మరి నగదురహిత లావాదేవీల యొక్క సంబంధించినటువంటి దాని యొక్క విస్తృతి అనేది పెరుగుతున్న విషయం మనకు తెలుసు. దాన్ని ఇంకా ఆ విధంగా విరివిగా ఉపయోగించుకునే విధంగా సామాన్య మానవునికి చేరే విధంగా ఈరోజు ప్రచారం చేయడానికి డిజిటల్ చెల్లింపుల పైన ప్రచారం చేయడానికి ఎవరు నియమించారంటే డిజిటల్ చెల్లింపుల రాయబారిగా సుశాంత్ సింగ్ రాజపూత్ను నియమించినటువంటి సంస్థ ఏదంటే నీతి ఆయోగ్ అంట. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంట. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ అంట. నీతి ఆయోగ్ మరి సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరి సో మనకి ఒక బాలీవుడ్ నటుడు, అంతేకాకుండా మనకి కాంపిటేటివ్ అతను ఎలా మనం వినే ఉపయోగించుకోవచ్చు అతను మనకు తెలుసు. ఈ మన క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని, ఎంఎస్ ధోని జీవిత కథాధారంగా ఇటీవల తెరకెక్కించినటువంటి బాలీవుడ్ చిత్రమే ఒక ఎంఎస్ ధోని అండ్ అన్టోల్డ్ స్టోరీ. ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా రావడం జరిగింది. ఒక ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ సినిమా దర్శకుడు ఎవరైనా అడిగారు, మరి ఎంఎస్ ధోని ఒక అన్టోల్డ్ స్టోరీ సినిమా దర్శకుడు నీరజ్ పాండే. ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ సినిమా దర్శకుడు నీరజ్ పాండే అయితే ఈ ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ అనే సినిమాలో అనే బాలీవుడ్ సినిమాలో ఎంఎస్ ధోని పాత్రను మహేంద్ర సింగ్ ధోని పాత్రని పోషించిన వారు ఎవరంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్. సుశాంత్ సింగ్ ఆ అంశం మనం తెలుసుకోవాలి. ఎందుకోసమంటే వ్యూయర్స్ మనం తెలుసుకుంటాము, ఓన్లీ మనకి ఇటీవల కాలంలో బయోపిక్స్ బేస్డ్ తోని ఎన్నో సినిమాలు కూడా రావడం జరిగింది. మన టాలీవుడ్ లో కూడా మన తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్ లో కూడా ఇటీవల నాగశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ కథానాయికగా వచ్చినటువంటి సినిమా మహానటి సావిత్రి యొక్క జీవిత కథాధారంగా తెరకెక్కించింది మహానటి సినిమా. మరి మహానటి సినిమా సంబంధించిన విషయం గమనించాలి ఇక్కడ. మరి త్వరలో మనకు రాబోతుంది నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వస్తుంది, మహానాయకుడని కథానాయకుడని ఆ రెండు సినిమాలు మనం రాబోతున్నాయి. ఇవన్నీ కూడా బయోపిక్సే. జయలలిత పైన బయోపిక్ రాబోతుంది, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పైన. దాంతోపాటు ఇటీవల కాలంలో యుఎస్ గమనించాలి, ఇటీవల కాలంలో కొంచెం వివాదాస్పదమైతున్న విషయం మనకు అందరికీ తెలుసు, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా ఇటీవల ట్రైలర్ రావడం, దాన్ని ఒకనా రాజకీయ పార్టీలు కొన్ని విమర్శించడం కూడా జరుగుతుంది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరి యొక్క జీవిత కథాధారంగా తెరకెక్కించినటువంటి ఒక చిత్రం అంటది, బాలీవుడ్ చిత్రం ఏంటంటే అది భారత మాజీ ప్రధాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవిత కథాధారంగా తెరకెక్కించిన చిత్రమే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. సో అలాంటి కోణంలో కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో మన్మోహన్ సింగ్ పాత్రని పోషించిన వారు ఎవరంటారు, అతను ఎవరు, అనుపమ్ ఖేర్. మరి సోనియా గాంధీ పాత్రని పోషించిన వారు ఎవరు ఈ సినిమాలో అంటారు, జర్మనీ దేశానికి చెందిన నటి సుజానే బెర్నాడ్. ఇంకా చెప్పుకుంటే మొత్తం చాలా విషయాలు ఉంటాయి. మరి ఈ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఏ నవలాధారంగా ఏ పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడిందంటే సంజయ్ బారు రాసినటువంటి ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మేకింగ్ అన్మేకింగ్ మన్మోహన్ అనే కథాధారంగా తెరకెక్కించబడింది. ఈ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ యొక్క సినిమా దర్శకుడు ఎవరంటే విజయ్ రత్నాకర్. తర్వాత కాలంలో మనము ఈ జాతి కరెంట్ అఫైర్స్ లో భాగంగా జాతీయ అంశాలని టాపిక్ వచ్చినప్పుడు దానిపైన ఇంకా మిగతా విషయం పైన మనం డిస్కస్ చేద్దాం. సో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎవరంటే భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పైన ప్రచారం చేయడానికి ఒక రాయబారిగా నీతి ఆయోగ్ నియమించబడ్డ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. సో ఇది ఏప్రిల్ 2018 లో జరిగినటువంటి
కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగినటువంటి కొన్ని కీలకమైన పరిణామాలపైన డిస్కస్ చేద్దాం చేశాము డిస్కస్ చేశాం తర్వాత మనం మే 2018లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిణామాలపైన అధ్యయనం చేస్తున్నాం. సో మే 2018లో మరి తేజస్ అంటారు, తేజస్ ఎల్సీఏ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, మరి లైట్ కాంబాట్ తేలికపాటి సంబంధించిన ఏదైతే యుద్ధ విమానం ఉందో మరి హెచ్ఈఎల్ తయారు చేసి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఈ తేలికపాటి యుద్ధ విమానం ఏదైతే ఉందో తేజస్ అంటాం, దీన్ని ఎల్సీఏ కూడా పిలుస్తూ ఉంటాం. లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, లైట్ ఎల్ఐజి లైట్ అంటే తేలికపాటి, కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ యుద్ధ విమానం అయితే ఉందో దాని నుండి విజయవంతంగా డిఆర్డిఓ ఒక బీవీఆర్ రకానికి చెందినటువంటి క్షిపిని ప్రయోగం చేసింది. క్షిప్ బీవీఆర్ రకానికి చెందినటువంటి క్షిపిని అంటారు, బీవీఆర్ రకానికి చెందిన క్షిపిని బీవీఆర్. బీవీఆర్ అనగా బియాండ్ విజువల్ రేంజ్ అంటే కంటికి కనబడని ఆ విధంగా చాలా వేగంగా అక్కడ దూసుకెళ్తుంది. అంటే యుద్ధ విమానం వెళ్తున్నప్పటికీ ఆ యుద్ధ విమానం నుండి ఆ విధంగా క్షిపణల్ని జారి విడిచే స్వభావం ఉంటుంది. ఆ క్షిపణల్ని కంటికి కనిపించిన ఆ విధంగా వేగంగా వెళ్ళి లక్ష్యాలను ఛేదిస్తుంది. వాటిని మనము బీవీఆర్ రకానికి చెందిన క్షిపణలు అంటారు, బీవీఆర్ అంటారు. బీవీఆర్ అనగా బియాండ్ విజువల్ రేంజ్. సో ఇలాంటి అంశం తెలుసుకుంటాం. దాంతో పాటుగా మన భారత సంస్థ అయినటువంటి హెచ్ఈఎల్ తయారు చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానం ఏదంటారు, అది ఎల్సీఏ. ఎల్సీఏకి పేరు ఏంటంటే మరొక పేరు ఏంటంటే తేజస్ అని పిలుస్తూ ఉంటాం. తేజస్ ఎల్సీఏ అబ్రివేషన్ ఏంటి, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో అలాంటి అంశం తెలుసుకుంటాం. ఈ తర్వాత మే 2018లో మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ 2016 డాటాను తీసుకొని 2016 డాటా తీసుకొని 2016 సంబంధించిన నివేదికని 2018 మేలో విడుదల చేసింది. మరి ప్రపంచంలోనే మరి కాలుష్య నగరాల జాబితాను రిలీజ్ చేసింది. ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అని చెప్పేసి ఒక జాబితా తయారు చేసింది డబ్ల్యూహెచ్ఓ. 2016 ఇది 2018 కానీ 2016 డేటా అనమాట. డబ్ల్యూహెచ్ఓ 2016 సంబంధించినటువంటి ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను తయారు చేసే మన భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నగరాలు ఆ విధంగా ఎన్నున్నాయంటే 20 ఉన్నాయిగా ప్రకటించింది. 20 మన ఒక డబ్ల్యూహెచ్ఓ నివేదిక 2016 ప్రకారం భారతదేశంలో అత్యంత కాలుష్యక నగరాలు ఎన్ని అంటే అవి భారత్కు చెందినవి 20 ఉన్నాయి. మరి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్కు చెందిన 20 ఉంటే మరి భారత్లోని 20 నగరాలలో మరి అతి ఎక్కువ కాలుష్యక నగరంగా ప్రకటించబడింది, అది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్. భారతదేశంలోనే ఎక్కువ కాలుష్యం ఉన్నటువంటి కాలుష్యక నగరంగా మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ప్రకటించబడింది. వ్యూయర్స్ ఫ్రెండ్స్ ఆస్పిరెంట్స్ మీరు దయచేసి అర్థం చేసుకోండి, గతంలో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా న్యూఢిల్లీ ఉంది. ఇటీవల కాలంలో కొన్ని నివేదికల్లో కూడా న్యూఢిల్లీ గా ఈరోజు అత్యంత కాలుష్య నగరంగా కనబడుతుంది. కానీ కొన్ని నివేదికల్లో ఉంటుంది కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక అన్నప్పుడు మనం ఏది పెట్టాలి, కాన్పూర్ పెట్టాలి. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అన్నప్పుడు కాన్పూర్ పెట్టాలి, ఆ విషయం గమనించండి. ఎందుకోసం అంటే మనకి ఈరోజు న్యూఢిల్లీలో ఈరోజు కాలుష్యం ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మనందరికీ తెలుసు అక్కడ సరీ బేసి రవాణా విధానం ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలో తొలిసారిగా సరీ బేసి రవాణా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏదంటే ప్రాంతం ఏదంటే న్యూఢిల్లీ.
ఎందుకోసం అంటే ఇక్కడ వాహనాల ద్వారా ఎక్కువగా కర్బన ఉద్గారాలు రావడం వల్ల కాలుష్యం అవుతుంది. అందుకోసమే సరి సంఖ్య ఉన్నటువంటి వాహనాలు కొన్ని రోజులు ఆ విధంగా రోడ్డుపైకి రావాలి, బేసి సంఖ్యలో ఉన్నటువంటి వాహనాలు మిగతా రోజులు ఆ విధంగా రావాలి అని చెప్పే ఒక విధానమే సరి బేసి రవాణా విధానం. మరి భారతదేశంలోనే తొలి నగరంగా ఇది సరి బేసి రవాణా విధానం పాటించింది. మరి అందుకే మనం న్యూఢిల్లీ అనేది ఎక్కువగా కాన్సెప్ట్ లోకి వస్తుంది. సో కాబట్టి డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ అంటే మాత్రం కాన్పూర్ అనే విషయం గమనించండి. డబ్ల్యూహెచ్ఓ రిపోర్టు 2016 ప్రకారం భారతదేశంలోని ఎక్కువ కాలుష్య నగరం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్. సో అంశం మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇవాళ మనం చెప్పుకున్న డబ్ల్యూహెచ్ఓ గురించి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7 డబ్ల్యూహెచ్ఓ అనేది ఏర్పడింది. డబ్ల్యూహెచ్ఓ ఏప్రిల్ 7 దీన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ఏప్రిల్ 7 డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. డబ్ల్యూహెచ్ఓకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ డబ్ల్యూహెచ్ఓకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్. వీరు ఇథియోపియా దేశానికి చెందినవారు. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డబ్ల్యూహెచ్ఓకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం భారతీయ మహిళ కొనసాగుతున్నారు. ఆమె పేరు సౌమ్య స్వామినాథన్. సో అలాంటి అంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి చెప్పడం. ఇదే మే 2018 లో చైనా దేశం లాంగ్ మార్చ్ 3B అనే వాహక నాక ద్వారా విజయవంతంగా ప్రయోగించిన సమాచార ఉపగ్రహం పేరు ఏపీ స్టార్ 6C. మనం అర్థం చేయాలి ఇక్కడ సమాచారం అంటాం. 6C లో సి ఏముందంటే C స్టాండ్స్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ సమాచారం సంబంధించిన విషయం గమనించాలి. వ్యూవర్స్ అర్థం చేసుకోవాలి. ప్రతి సాటిలైట్ మనము ఒకేనా బైహ్యాడ్ చేసి మనము ఆ విధంగా గుర్తుపట్టుకోలేము. అందులో పదాలను అర్థం చేసుకుంటే, మొత్తం పదాలు కాకుండా కొన్ని అక్షరాలను అధ్యయనం చేసిన మనము ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. చైనా ఇటీవల కాలంలో లాంగ్ మార్చ్ 3B అనే వాహనం ద్వారా విజయవంతంగా ప్రయోగించినటువంటి AB-6C దేనికి సంబంధించిన ఉపగ్రహము అంటే, అక్కడ మనము సి ఉంది, సి స్టార్ట్స్ వర్ ఇక్కడ కమ్యూనికేషన్ అనే విషయం గమనించండి. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే సమాచారం. వ్యూయర్స్ ఈ పాయింట్ మీరు ఒకేనా అధ్యయనం చేయవలసి ఉంది, కొంచెం చూడండి. ఇక తర్వాత నెక్స్ట్ మనం అధ్యయనం చేసినట్లయితే ఈ యొక్క గుజరాత్లోని అహ్మదాబాద్ ఉంది. మరి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇస్రో యొక్క అనుబంధ సంస్థ SEAC అంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్. మరి ఇలాంటి ఒక అంతరిక్ష సంబంధించిన అనుబంధ సంస్థ అన్నమాట. ఈ అంతరిక్ష అనుబంధ సంస్థ మరి మనకు శాటిలైట్స్ అంటే ఈ యొక్క ఉపగ్రహాల యొక్క నావిగేషన్ విధానాన్ని ఆ విధంగా తెలుసుకోవడానికి ఒకనా ఒక అనుగడియారాన్ని ఈరోజు తయారు చేయడం జరిగింది. భారతదేశంలో ఒకనా అనుగడియారాన్ని తయారు చేసినటువంటి తొలి సంస్థగా గుర్తింపు పొందింది SEAC. ఈ SEAC అనేది ఇస్రో యొక్క అనుబంధ సంస్థ SEAC. ఇది శాటిలైట్స్ యొక్క శాటిలైట్
సాటిలైట్స్ యొక్క ఉపగ్రహాల యొక్క నావిగేషన్ ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ఇస్రో చాలా చాలా ఎక్కువగా ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నప్పుడు వాడి యొక్క కక్షలు తెలుసుకోవడం, ఆ కక్షలో మార్గాన్ని ఆ విధంగా మార్చడం, ఇలాంటి అంశాలపై ఉపయోగపడేది ఇక్కడ అను గడియారం అనమాట. అని గడియారం భారతదేశంలో తొలి అని గడియారాన్ని విజయవంతంగా ఆ విధంగా నాణ్యత ప్రమాణాలతో తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే అది ఎస్ఈఏసి. మరి ఎస్ఈఎస్ అనే సంస్థ, ఎస్ఈఎస్ అనే సంస్థ ఎక్కడ కలదు? అహ్మదాబాద్ లో కలదు. ఎస్ఈఎస్ అనే సంస్థ అహ్మదాబాద్ లో కలదు. సో అలాంటి అంశం మనం తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో అహ్మదాబాద్ లో, గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఎస్ఈఎస్ సంస్థ ఒక ఉపగ్రహాల నావిగేషన్ గురించి తయారు చేసినటువంటి పరికరం ఏంటి అంటే అది అను గడియారం. సో అలాంటి అంశం తెలుసుకుంటాం. దీంతో పాటుగా మరొక అంశం మనం తెలుసుకుంటాం ఈరోజు. ఈరోజు గూగుల్, భారతదేశంలో గూగుల్ ఏదైతే ఉందో అంటే ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుసు ఒక గూగుల్ అనే సంస్థ ఉంది. ఆ గూగుల్ భారతదేశ క్లౌడ్ బిజినెస్ కి అధిపతిగా నియమితులయ్యారు. అతని పేరు నితిన్ భవనకుల అనే వ్యక్తి భారతదేశంలోని గూగుల్ క్లౌడ్ బిజినెస్ అధిపతిగా, అంటే గూగుల్ తరఫున భారత క్లౌడ్ బిజినెస్ కి అధిపతిగా ఎవరున్నారంటే నితిన్ భవనకులని గూగుల్ అనే సంస్థ నియమించింది. సో గూగుల్ పైన మనకు విషయం తెలుసుకోవాలి ఈరోజు. గూగుల్ సిఇఓగా పనిచేస్తున్న మన భారతీయుడు సుందర్ పిచాయ్. గూగుల్ సిఇఓగా పనిచేస్తున్నటువంటి మన భారతీయుడు సుందర్ రాజన్ లేదా సుందర్ పిచాయ్ అంటారు. మరి సుందర్ పిచాయ్ తమిళనాడుకు చెందినవాడు. సుందర్ పిచాయ్ అంశం అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా ఈరోజు గూగుల్ భారతీయ అవసరాల గురించి, తయారు చేసినటువంటి నగదు రహిత లావాదేవీల యాప్ గూగుల్ పే అంటారు. గూగుల్ పే దీని పాత పేరు ఏంటంటే తేజ్ గా పిచ్చేవరం. మరొక విషయం గమనించాలి మరొకసారి, గూగుల్ భారతీయ అవసరాల గురించి భారతదేశంలో నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించే విషయం పైన తయారు చేయబడేటువంటి నగదు రహిత లావాదేవీల యాప్ ఏంటంటే గూగుల్ పే యొక్క పాత పేరు ఏంటంటే తేజ్. గూగుల్ పే యొక్క పాత పేరు తేజ్. సో ఈ అంశం మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. తర్వాత ఇటీవల కాలంలో మరి చైనా, అంటే మే 2018లో చైనా మరి గాలి కాలుష్యాన్ని అంచనా వేయడానికి మరి గాలిలో ఉన్నటువంటి కాలుష్య పరిణామాలు ఎలా ఉన్నాయి, వివిధ మూలకాలు ఎలా ఉన్నాయి, మరి కర్బన ఉద్గారాల స్థాయి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రపంచంలోనే తొలిసారిగా ఒకేనా వాతావరణంలో ఉన్నటువంటి గాలి కాలుష్యాన్ని అంచనా వేయడానికి, రిపోర్ట్ చేయడానికి చైనా ఇటీవల విజయవంతంగా ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరు ఏంటంటే గౌపెన్ 5. ఈరోజు సో ఇది గాలి కాలుష్యం. ఇటీవల చైనా విజయవంతంగా ప్రయోగించినటువంటి గౌపెన్ 5 దేని అధ్యయనం చేస్తుంది? వాతావరణంలోని గాలి కాలుష్యాన్ని అధ్యయనం చేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఒక స్పేస్ టెక్నాలజీలో ఈ అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఎలా వాడుకోవడం. ఎందుకోసం అంటే ఈరోజు మనకు అందరూ తెలుసు చైనాని మనం ఏమంటున్నాం అంటే ఈరోజు ఫ్యాక్టరీస్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ది వరల్డ్ అంటే అక్క ఎక్కువగా ఫ్యాక్టరీస్ అక్కడ ఉన్నాయి. ఫ్యాక్టరీస్ ఆఫ్ ది వరల్డ్ గా పిలిచే చైనాలో చాలా ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల గాలి కాలుష్యం జరుగుతుంది. కానీ గాలి కాలుష్యం వల్ల కొన్ని ప్రాంతాల్లో బీజింగ్, షాంఘై లాంటి ప్రాంతాల్లో అక్కడ ఆక్సిజన్ కూడా కొనుగోలు చేస్తున్నారు, ఆక్సిజన్ వాడుతున్నారు మాస్కులు అని చెప్పేసి ఈరోజు మనం వార్తలు వింటున్నాం. ఆ స్థాయిలో అక్కడ గాలి కాలుష్యం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి ఒకనా అనారోగ్య పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఒకనా ఒక ప్రాంతం యొక్క గాలి కాలుష్యంలో మూలకాలను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది కాబట్టి అక్కడ గౌఫెన్ 5 అనే ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేసింది చైనా. కాంపిటీటర్స్ ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి బిట్స్ ని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గా మనం చేయొచ్చు. ఎందుకోసం అంటే మనం కూడా ఈరోజు తెలుసు మన యొక్క వాతావరణం ఎలా ఉందో. ఇటీవల కాలంలో మనం అందరం తెలుసు పెథాయ్ తుఫాన్ కారణంగా ఎలా ఆ విధంగా వాతావరణంలో పెను మార్పులు వచ్చాయో.
సో ఇలాంటి అన్ని అంశాలని మనము అభ్యర్థులు అధ్యయనం చేయవలసి ఉంటుంది. దీంతో పాటుగా మరొక అంశం గమనించండి, ఈరోజు మన 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 సమాజ మన భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో విశాఖపట్నం నుండి ఐఎన్ఎస్ ఐరావత్ ద్వారా 373 టన్నుల ఆహార పదార్థాలను మరి బంగ్లాదేశ్కి పంపించింది ఐఎన్ఎస్ ఐరావత్. మన భారతదేశ నావికా దళానికి చెందినటువంటి ఒక ఓడ ఐఎన్ఎస్ ఐరావత్. మరి ఐఎన్ఎస్ ఐరావత్ ద్వారా 373 టన్నుల ఆహార పదార్థాలని బంగ్లాదేశ్కి పంపించింది. కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్లో రోహింగ్య శరణార్థులు అభ్యర్థులు చూడండి, రోహింగ్య శరణార్థులు ఉన్నారు. రోహింగ్యాలు అనేవారు బంగ్లాదేశ్ మయన్మార్కు చెందినవారు. మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చి బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు మనము రోహింగ్య శరణార్థులుగా పిలుస్తారు. రోహింగ్యాల సమస్యను ఎదుర్కొంటున్న దేశం ఈరోజు మయన్మార్. రోహింగ్య శరణార్థుల సమస్యను ఎదుర్కొంటున్న దేశం బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రోహింగ్య శరణార్థుల గురించి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి ఒక సహాయక చర్య ఆపరేషన్ ఇన్సానియత్. మరొకసారి బంగ్లాదేశ్ లో ఉన్న రోహింగ్య శరణార్థులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న సహాయక చర్య పేరు ఇన్సానియత్. సో ఆపరేషన్ ఇన్సానియత్ లో భాగంగా బంగ్లాదేశ్ లో ఉన్న రోహింగ్య శరణార్థులకి కూడు గుడ్డ ఇవ్వడానికి ఈరోజు మనము ఈ యొక్క ఐఎన్ఎస్ ఐరావత్ అనే ఓడ ద్వారా 373 టన్నుల ఆహార పదార్థాలని మనం మన విశాఖపట్నం నుండి మే 2018లో పంపించడం జరిగింది. ఈ కాంప్లీట్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియానే. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రోహింగ్య శరణార్థులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి సహాయక చర్య ఏంటంటే ఆపరేషన్ ఇన్సానియత్. రోహింగ్య సమస్యను ఎదుర్కొంటున్న దేశం ఏదంటే మయన్మార్. బాగా గమనించండి, రోహింగ్య సమస్య మయన్మార్. మయన్మార్ లో ఉన్న రోహింగ్యాలు వేరే దేశానికి వలస వెళ్తున్నారు. పాస్పోర్ట్, వీసా లేకుండా, ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా అలాంటి వాళ్ళని మనము శరణార్థులుగా పిలుస్తాం. వీరు బంగ్లాదేశ్కి వెళ్ళారు కాబట్టి వీళ్ళని రోహింగ్య శరణార్థులుగా బంగ్లాదేశ్ లో పిలుస్తారు, రోహింగ్య శరణార్థులు. సో అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మే 2018లో మరొక సంఘటన మనకు జరిగింది. ఇది ఒక అటామిక్ ఎనర్జీ పాయింట్ మనం గమనించినట్లయితే అణుశక్తి విషయంలో ఈరోజు 2015లో ఇరాన్ అణు ఒప్పందం నుండి 2015లో జరిగినటువంటి ఏదైతే ఇరాన్ అణు ఒప్పందం అంటారు. మరి ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటారు. ఇరాన్ అణు ఒప్పందం అంటే ఇరాన్ దేశంకు అణు పదార్థం ఇవ్వడం, ఇరాన్ దేశం నుండి అణు పదార్థం తీసుకోవడం, సాంకేతికతను విచ్చిపుచ్చుకోవడం మిగతా దేశాలు చేయవచ్చు అనే ఒక ఒప్పందమే ఇరాన్ అణు ఒప్పందం. కారణం ఏంటంటే గతంలో ఇరాన్ పైన కొన్ని ఆంక్షలు ఉండేవి. ఎలాంటి ఆంక్షలు ఉండేదంటే ఇరాన్ దేశం అణు విద్యుత్ ఉత్పత్తి నియమంతో అణుబాంబులు కూడా తయారు చేస్తుందని గతంలో ఒకసారి ఒక ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఐఏఈఏ ఒక ఐక్యరాజ్యసమితికి సూచించడం జరిగింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దాంతో కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇరాన్ పైన ఆంక్షలు విధించారు. తర్వాత కాలంలో 2015లో ఇరాన్ దేశంతో మిగతా దేశాలు ఆ విధంగా పర్టికులర్ అమెరికా లాంటి దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి అను విషయంలో. సో దాన్ని మనం ఇరాన్ అణు ఒప్పందంగా పిలుస్తాం. అంటే మేము ఇంకా అణు పరీక్షలు చేయము, అనుబంబులు తయారు చేయము, ఓన్లీ అణు పదార్థాన్ని మేము అణు విద్యుత్ గురించి ఉత్పత్తి గురించి మాత్రమే వాడతాము అని చెప్పడమే ఇరాన్ అణు ఒప్పందం. మరి ఇలాంటి ఇరాన్ అణు ఒప్పందం నుండి ఇటీవల వైదొలిగిన దేశం ఏదంటే అమెరికా. ఇరాన్ అణు ఒప్పందం నుండి వైదొలిగిన దేశం అమెరికా. సో ఈ విషయాన్ని మనం అధ్యయనం చేసుకోవాలి. ఇరాన్ అణు ఒప్పందం నుండి ఇటీవల వైదొలిగింది.
ఇరాన్ అణుఒప్పందం నుండి బయలుదేరిన దేశం అమెరికా. అమెరికా పైన కొన్ని ఇంకా కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి బయలుదేరిన దేశం అమెరికా. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి బయలుదేరిన దేశం అమెరికా. మరొక అంశం గమనించాలి, ఇటీవల కాలంలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో నుండి బయలుదేరిన దేశంగా బయలుదేరుతున్నట్టు ప్రకటించుకున్న దేశం అమెరికా. అమెరికా దాంతో పాటుగా ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించుకున్న దేశం కూడా అమెరికా. ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలుగుతున్న దేశం కూడా అమెరికా. ఇటీవల కాలంలో ఏపీలో జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇటీవల ప్యారిస్ ఒప్పందం నుండి, ప్యారిస్ అనే ఒక పర్యావరణ ఒప్పందం నుండి వైదొలిగిన దేశం ఏదంటే అని అడిగాడు, అది అమెరికా. సో అలాంటి అంశం మనం తెలుసుకోవాలి. ఇరాన్, మరి ఇరాన్ అంటాం, ఇరాన్ రాజధాని టెహరాన్. ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రోహనే. ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే హసన్ రోహనే. ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రోహనే. ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే హసన్ రోహనే. హసన్ రోహనే. సో ఈ అంశం పైన మనం అధ్యయనం చేయాలి. తర్వాత మన భారతదేశంలో తొలి సౌరీత రైల్వే స్టేషన్ గా మే 2018 లో ప్రకటించబడింది గుహతి రైల్వే స్టేషన్. భారతదేశంలోనే తొలి సౌరీత రైల్వే స్టేషన్ అస్సాంలోని గుహతి రైల్వే స్టేషన్. అస్సాంలోని గుహతి రైల్వే స్టేషన్ అంటే సౌర విద్యుత్ని ఆ విధంగా ప్రోత్సహించడం, సౌర విద్యుత్ని ఆ విధంగా మనకి వాడుకొని ఆ విధంగా మనం సాంప్రదాయ ఇంధన వనరులకు ఆ విధంగా ఉపయోగించే విధంగా కావడం అనే ఉద్దేశంతో ఈరోజు భారత రైల్వే శాఖ ఈ యొక్క గొప్ప ప్రయోగం చేసింది. ఇది సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. భారతదేశంలోనే తొలి సౌరీత రైల్వే స్టేషన్ గా ఈరోజు గుహతి ఉంది. ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు అంటారు? ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్. ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. సో అలాంటి అంశం కూడా తెలుసుకుంటూ మరి ఇదే మే 17 అనే ఒక ఇంపార్టెంట్ డేట్ ఉంటుంది. మరి ఒక ముఖ్యమైన తేదీలో మే 17, ఇది ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం, ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా మే 17 జరుపుకుంటాం. ఎందుగురించి అంటే మన భారతదేశం కానీ ప్రపంచంలో కూడా ఒక సామాన్య మానవునికి అతి తొందరగా అతి వేగంగా చేరినటువంటి ఒక విషయం ఏదంటే ఈరోజు టెలికమ్యూనికేషన్స్. మరి టెలిఫోన్ తర్వాత సెల్ ఫోన్, ఈరోజు ఒక ఆండ్రాయిడ్ ఫోన్స్ గా విధంగా ఎంత ఉపయోగిస్తున్నారు మన అందరికి తెలుసు ఈరోజు సామాన్య మానవుడు. మరి అలాంటి టెలికమ్యూనికేషన్స్ అనేది పాత్ర ఎక్కువైంది కాబట్టి జీవితంలో, దైనందిన జీవితంలో. సో అందుకోసమే ఈ ఇంపార్టెంట్ ఏరియాగా మే 17 2018 నాటి ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి ఒక ఇతివృత్తాన్ని ప్రకటించింది. అది మనకు కొంచెం ఇంపార్టెంట్ గా ఉంటుంది చూడండి. ఎనేబులింగ్ పాజిటివ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్. మరొకసారి చూడండి, ఎనేబులింగ్ పాజిటివ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్. డిజేబులింగ్ అంటే, డిజేబుల్ అంటే ఏంటంటే దాన్ని తొలగించడం. ఎనేబులింగ్ అంటే ఏంటంటే సరైన విధంగా యూజ్ చేయడం, ఎనేబులింగ్ అంటారు. ఎనేబులింగ్ పాజిటివ్ యూజ్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్. మనం ఏదైతే మనం కంప్యూటర్ యూజ్ చేస్తున్నామో, ఏదైతే మనం టెలికమ్యూనికేషన్ యూజ్ చేస్తున్నామో, ఏదైతే ఫోన్స్ యూజ్ చేస్తున్నామో, ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా భావించవచ్చు. మనం అందరం చెప్తూ ఉంటాం ఒకప్పుడు కొన్ని ఫోన్ నెంబర్స్ అన్ని కూడా మన మైండ్ లో మన బ్రెయిన్ లో ఉండేది చెప్పేది, ఇప్పుడు అన్ని కూడా ఎవ్రీథింగ్ మనము అందులో మనం ఫోన్ లో పెట్టేస్తున్నాం. అలాంటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, దీన్ని పాజిటివ్ సెన్స్ లో యూజ్ చేయాలని దీని యొక్క ఉద్దేశం అనమాట. సో అది ఒక గొప్ప వృత్తివృత్తంగా ఈసారి మనం భావించవచ్చు మే 17 ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి, టెలిఫోన్ ని తయారు చేసిన వారు, టెలిఫోన్ ఆవిష్కర్త అంటే అలెగ్జాండర్ గ్రహం బెల్. అంటే టెలిఫోన్ మోగినప్పుడు బెల్ లాగా పెద్ద సౌండ్ వచ్చింది, అది అలెగ్జాండర్ గ్రహం బెల్. మరి అలా ఉండేది. మరి ఇప్పుడు టెలిఫోన్ సెల్ ఫోన్ అయింది. సెల్ ఫోన్ మరి తయారు చేసిన వారు ఎవరు? సెల్ ఫోన్ల పితామహుడు ఎవరు? ఇటీవల కాలంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు వస్తున్నాయి. సెల్ ఫోన్ల పితామహుడు, సెల్ ఫోన్ తయారు చేసిన వారు మార్టిన్ కూపర్ సెల్ ఫోన్ల పితామహుడు. సో ఆ విషయాన్ని అధ్యయనం చేయాలి. తర్వాత ఇటీవల మన భారతదేశంలో
మరి డాటా అనేది వినియోగం పైన, డాటాను వినియోగించే విషయమే కాదు డాటాని భవిష్యత్ గవర్నెన్స్ గురించి ఎలా వాడాలి, ఫ్యూచర్ గవర్నెన్స్ అంటారు, పరిపాలనలో డాటాను ఎలా వాడాలి. మనందరికి తెలిసి ఈరోజు మనం ఒక ఆధార్ కార్డు నెంబర్ ఆ విధంగా చేసినప్పుడు మన వ్యూయర్స్ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఓటీపీఆర్ వన్ టైం పాస్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఓటీపీఆర్ చేసినప్పుడు మనం వెంటనే మనం ఏదైతే ఆధార్ నెంబర్ మనం చేసినప్పుడు మన డాటా అంతా మనకు అతను కనిపిస్తుంది. మరి అలాంటి డాటా అనేది స్టోర్ కాబడుతుంది. అలాంటి డాటాను మనం ఫ్యూచర్ భవిష్యత్ అవసరాలకు ఎలా వినియోగించుకునే విషయం పైన, డాటాను మన దేశంలో ఉన్నటువంటి డాటాను భవిష్యత్ అవసరాల గురించి ఎలా వినియోగించుకోవాలనే విషయం పైన కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కమిటీ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ, జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ వ్యూయర్స్ మరొకసారి దీన్ని వినండి. భారతదేశంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఆ విధంగా స్టోర్ చేయబడేటువంటి డాటా ను భవిష్యత్తు గవర్నెన్స్ గురించి, భవిష్యత్తులో జరిగే పరిపాలన అవసరాల గురించి ఎలా వినియోగించుకోవాలి, ఎలా భద్రత ప్రమాణాలు పాటించాలన్న అంశం పైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ, జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అంటాం. సో అంశం తెలుసుకుంటాం, బిఎన్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ మనకి ఇద్దరు పరిచయమే. జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఇటీవల కాలంలో ఐసిఐసిఐ చైర్మన్ గా ఉన్నటువంటి ఐసిఐసిఐ చైర్మన్ గా ఉన్నటువంటి చందా కొచ్చర్ పైన వీడియోకాన్ కుంభకోణంలో ఆరోపణలు ఆ విధంగా రావడం వలన ఆమె పై వచ్చినటువంటి ఆరోపణల పైన అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ కూడా జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. ఐసిఐసిఐ చైర్మన్ గా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏదైతే చందా కొచ్చర్ ఉందో, ఎవరైతే ఆమె పైన ఆరోపణలపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ డాటాను భవిష్యత్ అవసరాల గురించి వినియోగించుకునే విషయం పైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. దాంతో పాటుగా మే 2018 లో జరిగిన మరొక సంఘటన, ప్రపంచ ఆరోగ్య సంస్థ నేపాల్ దేశాన్ని ట్రకోమరహిత దేశంగా ప్రకటించింది. నేపాల్ దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రకోమరహిత దేశంగా ప్రకటించింది. ట్రకోమరగా కళ్ళకి వచ్చే ఒక వ్యాధి, కళ్ళకి వచ్చే ఒక జబ్బు. మరి ఆ దేశంలో ఈ WHO ప్రమాణాలతో అలా ఆ వ్యాధిని మొత్తం కూడా నిర్మూలించడం జరిగింది. WHO ఒక ఆరవ అయితే ఉంటూ ఉంటుంది, ఒక వ్యాధి గత 3 సంవత్సరాల నుండి ఆ వ్యాధి ఆనవాలు ఎవరికి సోకకుండా ఉంటే WHO ఆ సంబంధించిన వ్యాధిని ఆ దేశంలో లేదని ప్రకటిస్తుంది. మన దేశంలో కూడా 2011 నుండి 2014 వరకు మన దేశంలో పోలియో వ్యాధి ఆనవాళ్ళు లేకపోవడం వల్ల 2014 సంవత్సరంలో WHO మన భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. లైక్ దట్ ఇన్ దట్ సేమ్ వే ఇక్కడ కూడా నేపాల్ దేశాన్ని WHO ట్రకోమరహిత దేశంగా ప్రకటించింది. ట్రకోమరహిత దేశంగా ప్రకటించబడ్డ వినడి వ్యూవర్స్ ట్రకోమరహిత దేశంగా ప్రకటించబడ్డ తొలి దక్షిణాసియా దేశం నేపాల్. సో ఇలాంటి అంశం మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో ఏప్రిల్ మరియు మే 2018 లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఈ వర్ధమాన అంశాల్లో భాగంగా జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక విషయాలపైన మనం పరిణామాలను అధ్యయనం చేసాం సైన్స్ టెక్నాలజీ భాగంగా. తర్వాత క్లాసులో మిగతా నెలల్లో జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక పరిణామాలపైన అధ్యయనం చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.